జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని తహసీల్దార్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని రాత్రింబ వాళ్ళు నిత్యం ఇసుక అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక స్పందించిన తహసీల్దార్ మహేశ్వర్ ఎట్టి ఇసుకను సీజ్ చేసి 30 ట్రాక్టర్ల ట్రిప్ల ఇసుకను డబుల్ బెడ్రూమ్ తరలించారు. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో కూడా వచ్చిన సమాచారం మేరకు ఆర్ఐ తిరుపతి మరియు వేఆర్ఓ రవీందర్ అలాగే విలేజ్ సహాయంతో ఆశ్రమము ముందు ఏరియా లోపల రామరోజు శివార్ లోపల అంటే ఇటికల్ రెవెన్యూ పరిధి లోపల ఇసుక దంపుందనే సమాచారం మేరకు విజిట్ చేయడం జరిగింది. ఇటు విజిట్ చేయగానే అంటే దాదాపుగా ఒక కుప్ప 14 డాక్టర్ల ఇసుక ఉంది, దాని పక్కనే ఇంకొకటి 16-17 డాక్టర్లు ఉంటే మొత్తం మీద 30 నుంచి 31 ట్రిప్పుల ఇసుక డంపు కనుగొనడం జరిగింది. ఇట్టి ఇసుక డంపును మా ఆధీనంలోకి తీసుకున్నాము. తీసుకున్న వెంటనే ఇమీడియట్గా రాయకల్ ఒకట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు ఇసుకను ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి పిలుపు చేసి 30 డాక్టర్ల ఇసుకను వారికి స్వాధీనం చేయడం జరిగింది. మోర్నపల్లి శివార్ లోపల జరుగుతున్నటువంటి సమాచారం ఉంది. ఈ మధ్య 3 ఒక టిప్పర్ను మిగిలిన 2 డాక్టర్లు కూడా పట్టుకొని ఫైల్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇమీడియట్గా మేము ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకవేళ డంప్ ఉన్నట్లయితే దాన్ని స్వాధీనం చేసుకుని తప్పనిసరిగా ఫైన్ వేయడమా లేకపోతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కట్టేయడమా రైతు వేదిక నిర్మాణాల కోసం కూడా ఇసుక ఫ్రీగా సప్లై చేయాల్సి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అక్రమ రవాణా లేకుండా చూస్తామని తెలియజేస్తాం.